Giant Food and Fun. దోపచారుల దగ్గర లక్ష్మీనగరం అంట. జనరల్ గా ఇదివరకు హైవే లేనప్పుడు అందరూ కూడా ఊర్లోకి వెళ్ళి దోపచారులోనే ఎక్కువ టిఫిన్స్ చేసేవారు. ఇప్పుడు ఈ కొత్త హైవే పడ్డాక కూడా హైవే మీద టిఫిన్స్ కి ఇక్కడ ఆగడం జరుగుతుంది. సో మేము ఒక పూరి అండ్ దోశ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఉల్లి దోశ ఒకటి అన్నా, నేను నాతో చేయించచ్చు కదా, నేను ఎత్తాను దోశ. గిన్నె ఏదో ఉండదేమో చెప్పడానికి ఉండదా, గరిటేనా ఇక్కడ ఇక్కడ ఏయ్ తిప్పేలాగా నాకు తిప్పడం వస్తుందా రావట్లేదా, లేదు కన్నాలు పడిపోతున్నాయి, మళ్ళీ దాని పిండి వేసుకొచ్చా, ఇంత చిన్న దోశ అయితే తిడతారు మామూలుగా, సరిపోద్దా అంతేనా ఇంకెక్కువ వేయాలా, సరే అయితే నేను దోశ వేసాను ఇవాళ. మనం వేసిన దోశ కూడా వచ్చింది బయటికి, రాదనుకున్నాను. దోశ అయిపోయిందా, పూరి చేస్తారు ఇలా వేసేయడమే కదా, ఏ వచ్చింది మన పూరి వేయడం. మీద ఇది ఫాదర్ చేసుకుంటారా, ఇది నేను వేసుకున్న దోశ, ఇది వాళ్ళు వేసిన దోశ, నేను వేసింది బాగుంది ఎందుకంటే కరకరలాడుతుంది, కొంచెం ఎక్కువసేపు కాలిందేమో కరకరలాడుతుంది. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ కానీ, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఈటింగ్ 5-star రెస్టారెంట్స్ ఆర్ స్టార్ హోటల్స్, ఇలా కాదు మనకి ఎక్కడ అక్కడ సార్ తినగలగాలి, ప్రతి చోట ఫుడ్ బాగానే ఉంటుందండి, తినే ఓపిక తినే పేషెన్స్ మనకు ఉంటే ఎవ్రీవేర్ యూ క్యాన్ ఎంజాయ్ ద ఫుడ్. సో ఇక్కడ ఉల్దోశ వేయించుకున్నాం. ఇప్పుడు నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు చూసారు, అలాగే ఆకలి వేసినోడికి అన్ని చోట్ల అందంగానే ఉంటుంది. ఇప్పుడు నాకైతే నేను వేసిన దోశ చాలా నచ్చింది. మిమ్మల్ని పరిచయం చేస్తాం, వీడు అరుణ్ మా కెమెరామ్యాను, రాజు మాతో డ్రైవరు, ఆయన అనిల్ గారు మా ఎడిటరు, వీళ్ళందరూ నన్ను కాల్చి తినడానికి పుట్టారు. ఇది కరెక్ట్ కదా, ఇది కట్ చేయ, ఇది కరెక్ట్. ఇది దూపచర్ల హైవే మీద ఆగా మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళే హోటల్ కాకినాడ అంట, కాకినాడ వారి శ్రీ లక్ష్మీ ఫ్యామిలీ రెస్టారెంట్ కదా, శ్రీ లక్ష్మీ ఫ్యామిలీ రెస్టారెంట్. సో మేమైతే టిఫిన్ ఎంజాయ్ చేసాం, వీళ్ళు హాస్పిటాలిటీ కూడా ఎంజాయ్ చేస్తాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.